వెల్కమ్ టు హెల్త్ టైమ్. హార్ట్ అటాక్ సింప్టమ్స్ ఒక్కొక్కలో ఒక్కొక్కలాగా ఉండడమే కాకుండా కొంతమందిలో సైలెంట్గా డయాబెటిక్స్లో సైలెంట్గా ఉండడం, స్త్రీ పురుషుల్లో తేడాలు ఉండడం, అందుకని ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వడం, సమ్ అదర్ హెల్త్ ప్రాబ్లం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ డిలే చేసే వాళ్ళు కొందరైతే గుర్తించిన కొన్ని తప్పిదాల వల్ల గుండెపోటు మరణానికి గురయ్యే వాళ్ళు కూడా కొందరు. గుండెపోటుకు గురైన వాళ్ళు కానీ, పక్కనున్న వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాల పట్ల అవగాహన ఉండాలి, వెంటనే ట్రీట్మెంట్ ఎంత త్వరగా అందితే మంచిది, గోల్డెన్ అవర్ అంటే ఏంటి, ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఎవరికి చేస్తుంటారు, అసలు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో హార్ట్ అటాక్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ హ్యాపీ అంటే ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. స్త్రీ పురుషుల్లో హార్ట్ అటాక్ సింప్టమ్స్లో తేడాలు ఉంటాయంటారు. అంటే యాక్చువల్లీ లేడీస్ చాలా ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్ట్ అటాక్స్ మెన్సెస్ ఉన్నంత కాలం, కానీ డయాబెటిక్స్లో కాదు. సో ఎవరికైనా లేడీకి డయాబెటీస్ ఉంటే వాళ్ళకి పురుషుల్లాగానే హార్ట్ అటాక్స్ ఆల్మోస్ట్ 4 రెట్లు ఎక్కువ. కానీ డయాబెటీస్ లేనప్పుడు మెన్సెస్ ఉన్నంత కాలం వాళ్ళు బాగా ప్రొటెక్టెడ్, అన్లెస్ వాళ్ళకి మళ్ళీ ఒబీసిటీ పీసీఓడి అలాంటివి ఉంటే తప్ప. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మెన్సెస్ అయిపోయిన తర్వాత సడన్లీ హార్ట్ అటాక్స్ చాలా పెరిగిపోతాయి. సో దాట్ నెక్స్ట్ 10 ఇయర్స్లో యాక్చువల్లీ పురుషుల కన్నా ఫీమేల్స్కి ఎక్కువ. సో ఆ పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే సింప్టమ్స్ కొంచెం ఎటిపికల్గా ఉంటాయి, అంటే చెస్ట్ పెయిన్, మనం యూజువల్లీ ఏం చెప్తాం, ఈ మధ్యలో ఒక డిఫ్యూజ్ అంటే చిన్న ఏరియాగా చాలామంది ఇలా ఏలు పెట్టి చూపిస్తూ ఉంటారు, ఇక్కడ ఏదో నొప్పి వచ్చింది, ఒక ఫ్యూ సెకండ్స్ ఉంది, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, అలా కాకుండా ఈ అంతా ఈ ఏరియా అంతా కూడా పట్టేసినట్టు బరువులాగానో మంటలాగానో కొంచెం నొప్పిలాగానో, అంటే సివియర్ పెయిన్ ఏమి అవసరం. ఈ నొప్పి లాంటిది ఈ లెఫ్ట్ సైడ్ లోపల భాగానికి వెళ్ళటం, లేకపోతే ఈ మెడ లోపల నుంచి లోపల దవడల లోపలికి వెళ్ళటం, స్పెషల్లీ నడిచినప్పుడు ఎక్కువ అవటం, లేకపోతే మీరు రెస్ట్లో ఉన్నా సరే అరగంట కన్నా ఎక్కువ ఉండటం, స్పెషల్లీ దాంతోపాటు చెమటలు వాంతులు కళ్ళు తిరిగినట్టు పడిపోయినట్టు సింప్టమ్స్ ఉండటం, ఈ హార్ట్ అటాక్ సింప్టమ్స్. ఈ లేడీస్కి ఏంటంటే ఎటిపికల్గా ఉంటాయి. ఎటిపికల్గా అంటే అలా ఎగ్జాక్ట్గా ఇలాగే ఫిట్ అవ్వని అవసరం లేదు, కొంచెం ఎటిపికల్గా ఉంటాయి. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు ప్రాపర్ అవగాహన ఉండి మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ బీపీ, షుగరు, లేకపోతే బరువు ఎక్కువ ఉన్నాము, మానసిక ఒత్తిడి ఉంది, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా నెగ్లెక్ట్ చేయకుండా మనం ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీనో వేరే టెస్టులు చేయించుకుంటే తేలిగ్గానే తెలుస్తుంది. సైలెంట్ హార్ట్ అటాక్స్ కానీ నిద్రలో హార్ట్ అటాక్కి గురయ్యి మరణించడం డయాబెటిక్స్లోనే ఉంటుందా, అది అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడే ఉంటుందా, కంట్రోల్గా ఉన్నా కానీ అంటే రీసెంట్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా కానీ ఆ రిస్క్ ఉండొచ్చా? సో డయాబెటీస్ అనేది ఒక పిక్యులియర్ డిసీజ్ ఇన్ ద సెన్స్ దాట్ ఫ్రాంక్ డయాబెటీస్ వచ్చే ముందే ఒక 10 ఇయర్స్ చాలామందికి ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంటుంది. అంటే ఈధర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కొంచెం ఎక్కువ ఉంటాం, లేకపోతే బోన్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఉంటాం, ఫాస్టింగ్ నార్మల్ ఉండి HbA1c ఎక్కువ ఉంటాం, చాలామంది గుట్టి మెటాబాలిక్ సిండ్రోమ్ అనేది ఉంటుంది, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కొంచెం ఎక్కువ, బానపట్టు ఉంటాం, ట్రైగ్లిసరైడ్ ఉంటాం, ఫ్యాటీ లివర్ ఉంటాం, మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాం, ఇవన్నీ కలిపి ఉంటాయి. ఇది కూడా ఒక ప్రీ డయాబెటిక్ కండిషన్నే. సో వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ హార్ట్ అటాక్లు 2 రెట్లు ఎక్కువ ఈ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఒక 10 ఇయర్స్ దాకా అది ఉండి చాలామందికి దాని తర్వాత డయాబెటీస్ వస్తుంది. ఇంకో పిక్యులర్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ ఫ్రాంక్గా వచ్చేటప్పటికే చాలామందికి ఆల్రెడీ గుండె రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయిన నారోయింగ్స్ ఉంటాయి, కాబట్టి ఈ డయాబెటీస్ ఆ స్టేజ్లో బాగా కంట్రోల్ చేస్తే మనకు అంతేం ఫలితాలు రావట్లా. సో ఆ స్టేజ్లో డయాబెటీస్ షుగర్ కంట్రోల్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నా దాన్ని సగానికి సగం తగ్గించాలి. అంటే నార్మల్, చాలామంది మా కొలెస్ట్రాల్ లెవెల్ నార్మల్ ఉందంటారు, నార్మల్ ఉన్నా సరే అకార్డింగ్ టు రికమెండేషన్ ఇంకా తగ్గించాలి. ఎందుకు, దీనికి ఏంటి రేషనల్ అంటే ఫైనల్లీ పెరిగిపోయేది కొలెస్ట్రాల్ అయినా సరే అది ఎక్కువ ఉంటేనే పెరిగిపోవాలని లేదు, మీకు స్మోకింగ్ మూలానో, మానసిక ఒత్తిడి మూలానో, డయాబెటీస్ మూలానో అక్కడ పెరిగిపోతుంది. మనం దీన్ని డయాబెటీస్ని ఏమి అంత చేయలేకపోతున్నాం కాబట్టి దాని ఒరిజినల్ కాజ్ని మనం ఏమి చేయలేకపోతున్నాం, అంటే ఇన్సులిన్ తక్కువ ఉండటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం, వేరే మీరు అంటే మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, వీటి మూలాన హార్ట్ అటాక్స్ తగ్గుతాయి తప్ప డైరెక్ట్గా డయాబెటీస్ కంట్రోల్ మూలాన తగ్గదు. కానీ మీరు ముందే ఇనీషియల్ స్టేజెస్లోనే అసలు డయాబెటీస్ రాకుండా చూసుకుని, డయాబెటీస్ ఇప్పుడు మన హాస్పిటల్లో కూడా డయాబెటీస్ రెమిషన్ ప్రోగ్రామ్ అనేవి పెట్టాము, చాలామంది చేస్తున్నారు. సో ప్రీ డయాబెటిక్గా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకుని, లేకపోతే మీకు డయాబెటీస్ డిటెక్ట్ అయినమటే బాగా దాన్ని కంట్రోల్ చేసి, ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ దాట్ ఇప్పుడే నాకు స్టార్ట్ అయింది కదా ఇంకో 4 సంవత్సరాల తర్వాత చేద్దాం బాగా కంట్రోల్
అనుకుంటే అవ్వదు. చేస్తే డెఫినెట్లీ హార్ట్ అటాక్స్ తగ్గుతాయి. డెఫినెట్లీ డయాబెటీస్లో నరాలు ఎఫెక్ట్ అవుతాయి. మీకు తెలుసు చాలామంది డయాబెటీస్కి కాళ్ళు చేతులు జిమ్ జిమ్ అంటాం, రాత్రి పడుకున్నప్పుడు మంటలు రావటం, ఇదంతా కూడా నరాలు ఎఫెక్ట్ అవ్వడం, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. అలాగే హార్ట్ నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు వీళ్ళకి సెన్సేషన్ తగ్గుతుంది. సో సెన్సేషన్ తగ్గినప్పుడు నొప్పి రాకపోవచ్చు. సో సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి డయాబెటిక్స్కి మోర్ కామన్. ఈ అకస్మాత్గా నిద్రలో చనిపోవటం సడన్ డెత్ అంటారు. సడన్ డెత్ అంటే గుండె సడన్లీ ఆగిపోతుంది. ఆగిపోతుందంటే ఏంటి, అది గుండె బాగా ఫాస్ట్గా ఈ నిమిషానికి 60 సార్లు 80 సార్లు కొట్టుకోవాల్సింది 300 సార్లు 400 సార్లు కొట్టుకోవటం వలన అసలు ఏం పంపింగ్ ఉండదు, ఆగిపోతుంది. దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్కి ఒక కామనెస్ట్ కాజ్ ఏంటంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ తయారవటం, అంటే హార్ట్ అటాక్ రావటం. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వీళ్ళకి నిద్రలో కానీ ఎప్పుడన్నా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నొప్పి వాళ్ళకి తెలిసే ముందే ఈ ఫిబ్రిలేషన్ అంటే ఈ గుండె ఫాస్ట్గా కొట్టుకోవటం అయ్యి ఆగిపోవటం వలన వాళ్ళు అకస్మాత్తుగా చనిపోతారు. నొప్పి అనేది కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు, లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పేదాకా ఆ టైం కూడా లేకపోవచ్చు. సో దీన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. ఇది కూడా డయాబెటిక్స్లో మోర్ కామన్ దెన్ నార్మల్ పీపుల్. కానీ చాలామందికి అకస్మాత్గా చనిపోవటం సడన్ కార్డియాక్ డెత్ అంటారు. మొన్న ఫిల్మ్ స్టార్ కైన్ చూడండి, అలా అవటం అనేది చాలా కామన్. హార్ట్ అటాక్స్తో చనిపోయే వాళ్ళకి సగానికి సగం మంది లోపల సడన్గానే చనిపోతారు. సడన్ కార్డియాక్ డెత్ మూలానే చనిపోతారు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్ని రకాల మరణాలు చూసినా సగానికి సగం సడన్ కార్డియాక్ డెత్. ఎలాగంటే హాస్పిటల్లో ఎవరైనా సిక్గా ఉన్నా సరే పొద్దున్న బాగానే ఉన్నారు, మధ్యాహ్నానికి డాక్టర్ గారు వచ్చి లేదండి ఏదో అయిపోయింది అంటారు. ఏంటది సడన్ కార్డియాక్ డెత్? గుండెపోటుకి గోల్డెన్ అవర్ అంటే ఏంటి? హార్ట్ అటాక్కి గురైన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ పక్కనున్న వాళ్ళు కానీ చేసే మిస్టేక్స్ ఏంటండి హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపల? సో హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళాల లోపల చాలా సంవత్సరాలు కొవ్వు పెరిగిపోయి కొంచెం నారోయింగ్లు ఉన్న చోట ఎక్కడో చోట మానసిక ఒత్తిడి మూలాన్ని కానీ స్మోకింగ్ మూలాన్ని కానీ లేకపోతే సడన్గా అనకస్టమ్డ్ ఎక్సర్సైజ్ మూలాన్ని కానీ, అంటే మీరు సడన్లీ ఏదో ఒకటి తిరుపతి కొండ ఎక్కారు లేకపోతే ఏదో అనకస్టమ్డ్గా చేశారు, జిమ్కి వెళ్ళే విపరీతంగా ఎక్సర్సైజ్ చేశారు ఆ రోజు, అలాంటప్పుడు అనకస్టమ్డ్ ఏదైనా సరే చేసినప్పుడు మనకి బాడీలో క్యాటకోలమిన్స్ అనేవి తయారవుతాయి. ఈ అందరూ మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసాం. ఎవరినో ఒక 100 మంది ముందు నుంచి మాట్లాడమన్నారు అనుకోండి, గుండె దడదడదడదడ కొట్టుకుంటుంది. ఇదేంటి ఈ క్యాటకోలమిన్ అనేది బాడీ తయారు చేయటం వలన. ఇది బాడీ ఎందుకు తయారు చేస్తుంది? ఇది ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్, అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బాడీ గేర్ అప్ చేస్తుంది అనమాట. మన గుండె ఫాస్ట్గా కొట్టుకునేటట్టు, మనం పరిగెత్తి ఎక్కడికి వెళ్ళేటట్టు, లేకపోతే పోట్లాడేటట్టు. ప్రాబ్లం ఏమవుతుందంటే నేచర్లో ఇది చాలా రేర్గా అకేజనల్గా అవుతూ ఉండి ఉంటాయి. మా 10,000 ఏళ్ళ కింద మనం ఇఫ్ యూ థింక్ బ్యాక్, మనం ఏదో మన దగ్గరే మన ముందు ఏదో సింహం నిలబడితేనో లేకపోతే ఇంకేదో టైంలో రావచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి 10-20 సెకండ్లకి ఒక ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అయిపోతుంది. బాస్ తిట్టాడు లేకపోతే ఇంట్లో ఎవరితో గొడవైంది, మనం టైంకి ఎక్కడికో వెళ్ళాలి వెళ్ళలేకపోయాం, సో లేకపోతే మనీ ఎక్కడో పెట్టాం పోయింది. సో ఆ స్ట్రెస్ల మూలాన ఈ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ మల్టిపుల్ టైమ్స్ రోజల్లో అవుతానే ఉంటుంది. దాని మూలాన మనకు నిద్ర కూడా సరిగ్గా పట్టదు, ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం. సో దీని మూలాన ఏమవుతుందంటే ఈ హార్ట్ అటాక్స్ అనేవి సడన్గా రావటం అనేది జరుగుతుంది. అంటే గోల్డెన్ అవర్ అంటే ఎంత టైం అసలు, ఎంత దేనికి గోల్డెన్ అవర్? ఓకే, సో బేసికలీ ఈ రక్తనాళాల్లో కొవ్వు చాలా సంవత్సరాలు పెరిగిపోతా ఉన్నా సరే హార్ట్ అటాక్ అనేది సడన్గా ఎందుకు వస్తుందంటే ఎక్కడో చోట టైట్ నారోయింగే ఉండనవసరంలా. మీకు ఒక చోట టైట్ నారోయింగ్ ఉంటే గుండె రక్తనాళాల లోపల చాలా చోట్ల 100 చోట్ల 20%, 30% కొంచెం కొవ్వు పెరిగిపోయి ఉంటుంది. ఎక్కడైనా సరే క్రాక్ ఇచ్చినప్పుడు ఈ రక్తనాళాల లోపల లోపల భాగంలో ట్యూబ్ లోపల క్రాక్ ఇచ్చినప్పుడు రక్తం అక్కడ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. సో హార్ట్ అటాక్ వచ్చిన టైంలో ఈ బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు బ్లడ్ సప్లై సరిగ్గా లేక అక్కడ ఎలక్ట్రిక్ సప్లై సరిగ్గా వెళ్ళక మీకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. లైక్ మీకు గోడ డ్యామేజ్ అయింది అనుకోండి, గోడ లోపల నుంచి వైర్లు వెళ్తున్నాయి, అవి షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మీ బల్బ్ ఫ్లిక్కర్ అయ్యి పోవచ్చు. అలాగే ఎగ్జాక్ట్గా అలాగే ఏమవుతుందంటే గుండె రక్తనాళం మూసుకుపోయినప్పుడు ఈ ఫిబ్రిలేషన్ అనేది నిమిషాల్లో వచ్చి, ఫిబ్రిలేషన్ అనేది మనం ట్రీట్ చేస్తే తప్ప, నిమిషం 2 నిమిషాల్లో ట్రీట్ చేస్తే తప్ప చనిపోవచ్చు. దీన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. అందుకనే హార్ట్ అటాక్ లోపల సగానికి సగం మంది చనిపోయే వాళ్ళల్లో సగానికి సగం మంది హార్ట్ అంటే హాస్పిటల్కి జారకముందే చనిపోతారు. ఇవన్నీ కూడా ఈ దడమూలానే. దాని తర్వాత హాస్పిటల్కి చేరిన తర్వాత కూడా చాలామంది ఈ దడమూలాన్ని చనిపోతారు. సో మనం దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఏ రక్తనాళం అయితే మూసుకుపోయిందో దాన్ని ఇమీడియట్లీ ఓపెన్ చేయాలి. సో అది ఎలా ఓపెన్ చేస్తాం, ఈధర్ రక్తం గడ్డ కరిగిచ్చే మందన్నా ఇస్తాం, అది 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపల రికమెండేషన్ ప్రకారం ఏంటంటే హాస్పిటల్ చేరిన 15-20 నిమిషాల లోపల ఆ మంది ఇచ్చేయాలి. లేకపోతే మీరు యాంజియోప్లాస్టీ కనుక చేయగలిగితే, అంటే మీ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ అది కనుక ఉండి అక్కడ చేసే డాక్టర్ గారు కనుక ఉంటే
ఒక 1 అవర్ లోపల మీరు ఆ ట్యూబ్ ఓపెన్ చేయగలగాలి. ఎలా ఓపెన్ చేస్తారు? అక్కడ బెలూన్ ఇచ్చే ద్వారా ఒక బెలూన్ పంపించి ఆ గుండె రక్తనాళాలు అవి అయితే 2 to 3 millimeters రక్తనాళాలు ఉంటాయి, దాని లోపల బెలూన్ పంపించి అది పెద్దది చేయటం మూలాన ఈ ట్యూబ్ని ఓపెన్ చేస్తారు. అంటే రక్తం సరఫరా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దీని మూలాన రెండు బెనిఫిట్స్, ఒకటేమో ఈ ఫిబ్రిలేషన్ అనేది ఆగిపోతుంది, అంటే గుండె దడ వచ్చి ఆగిపోయే టెండెన్సీ పోతుంది మనం ఈ ట్యూబ్ ఓపెన్ చేసినమ్మటే. సెకండ్ ఏంటంటే హార్ట్ మసిల్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. యూజువల్లీ హార్ట్ అటాక్ అంటే ఆ ట్యూబ్ మూసుకుపోయిన 4 గంటల లోపల మసిల్ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. సో ఆ పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండా మనం ఈ 4 గంటల 6 గంటల లోపల ట్యూబ్ ఓపెన్ చేయగలిగామనుకోండి, మీకు లాంగ్ టర్మ్ లోపల హార్ట్ పంపింగ్ తగ్గకుండా మీ లైఫ్ స్పాన్ ఏమి తగ్గకుండా ఉంటుంది. సో రెండు విధాలుగాను అందుకనే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. అంటే 1 అవర్ లోపల మీరు ఆ ట్యూబ్ ఎలాగట్టో ఓపెన్ చేయగలగాలి. దీంతో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. గోల్డెన్ అవరే కాకుండా సపోజ్ ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చి ఇనీషియల్ ఫేజ్లోనే పడిపోయారనుకోండి, స్పృహతప్పి, అంటే ఆల్రెడీ ఆ వెంట్రికల్ ఫిబ్రిలేషన్ ఆ గుండెదాడు వచ్చిందనమాట, వీళ్ళకి ఏంటంటే నిమిషాల లోపల మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అంటే వాళ్ళని ఛాతీ మీద, వాళ్ళకి మనకి ఎలా తెలుస్తుంది, ఒకటేమో వాళ్ళు ఛాతీ నొప్పి వచ్చిందని కొంచెం సేపు ముందే చెప్పి ఉండొచ్చు, దాని తర్వాత స్పృహ తప్పి పడిపోతారు. సో మీకు అప్పుడు గాలి ఆగిపోతుంది. మీరు కనుక నాడి కనుక పల్స్ కనుక ఎక్కడన్నా చూడగలిగితే పల్స్ కూడా ఉండదు. సో ఇవన్నీ మీకు చూడటం రాకపోయినా సరే మంచి గాలి పీలవట్లేదు, నిమిషం క్రితం బాగానే ఉన్నాడు, స్పృహ తప్పి పడిపోయాడు అన్నమ్మటే మీరు ఈ కార్డియాక్ మసాజ్ స్టార్ట్ చేయాలి. ఇది ఇప్పుడు చాలా చోట్ల చాలా హాస్పిటల్లో కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు, మన దానిలో కూడా ఇస్తున్నారు, మీరు నెట్లో కూడా నేర్చుకోవచ్చు, కావాలంటే సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు నొక్కుతా ఉన్నప్పుడు ఆ దడ కంటిన్యూ అవుతుంది, కాకపోతే ఎంతో కొంత నొక్కటం మూలాన హార్ట్ సర్క్యులేషన్ అంతా మెయింటైన్ అవుతుంది. ఈ దడ పోవటానికి ఏఈడి అనే చిన్న బాక్స్ లాంటి పబ్లిక్ ప్లేసుల్లో చాలా చోట్ల ఉంటాయి. మరి మొన్న ఆయన ఫిల్మ్ స్టార్ గారికి అయినప్పుడు మరి అక్కడ ఆ జిమ్లో ఉందో లేదో తెలియదు, కానీ ఆయనకి ఏమైంది, ఆయన ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు దాకా ఆయనకి ఈసీజీ అంతా ఉంది, అంటే గుండె కొట్టుకుంటుంది అప్పుడు దాకా, ఆ హాస్పిటల్ నుంచి 2 హాస్పిటల్కి షిఫ్ట్ చేసే లోపల ఆగిపోయింది. సో అలా ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ఏఈడి చిన్న బాక్స్ లాంటిది ఉంటుంది, ఇది ప్యాచెస్ లాంటివి కనెక్ట్ చేస్తే అదే గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది మానిటర్ చేస్తుంది. ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనుకోండి, 300-400 సార్లు బటన్ నొక్కండి అని అదే ప్రాంప్ట్ చేస్తుంది, ప్లీజ్ ప్రెస్ దట్ బటన్ అని. మనం నొక్కితే అది షాక్ ఇస్తుంది, షాక్ మూలాన ఈ దడ ఈ ఫిబ్రిలేషన్ అనేది పోతుంది. సో ఈ అన్నిటికన్నా ఇంపార్టెంట్, హార్ట్ అటాక్ అనేది టోటల్లీ టైం డిపెండెంట్. మీరు త్వరగా రికగ్నైజ్ చేయగలగాలి ఏంటి ఈ నొప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని. సెకండ్ ఏంటి, ఎవరన్నా స్పృహతప్పి పడిపోతే మనం ఈ మసాజ్ను ఈ షాక్ ఇవ్వగలగాలి, ట్రాన్స్పోర్ట్ లోపల ఈ షాకింగ్ డివైస్ రెడీగా పెట్టుకోవాలి. ఫోర్త్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ హార్ట్ అటాక్ ఉంది ఈ ట్రీట్మెంట్ ఇద్దాం అన్న తర్వాత ఇమీడియట్లీ చేయించుకోవాలి. చాలా పిక్యులియర్గా చాలా చదువుకున్న వాళ్ళు కూడా మేము ఏం చూస్తామంటే హార్ట్ అటాక్ ఉంది ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పిన తర్వాత ఆగండి నేను మా బావగారికి ఫోన్ చేస్తాను లేకపోతే ఇంకేదో చేస్తాను అని 2 గంటలు వేస్ట్ చేస్తారు. సో దీంతో ఏమవుతుందంటే ఆ మసిల్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోవటం, ఈలోపుగా ఈ దడ వచ్చితే హాస్పిటల్ అయినా కష్టమే మనం సేవ్ చేయటం. సో టైం వేస్ట్ అనేది చేయకూడదు. సో టైం ఈజ్ మసిల్ అంటారు హార్ట్ అటాక్లో. అందుకనే షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత మీరు ఎప్పుడు చెప్తుంటారు కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ లిపిడ్ ప్రొఫైల్ సరిగ్గా లేకపోయినా హై బీపీ లేదా షుగర్ లాంటివి హార్ట్ అటాక్కి కారణం, స్ట్రెస్ కూడా అంతే కారణం అంటారు. అంటే స్ట్రెస్ వల్ల కానీ లేదా ఎమోషనల్ డిస్ట్రెస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది డిస్కస్ చేద్దాం. హెల్త్ టైంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ బి శ్రీరామచంద్ర గారితో గుండెపోటు పట్ల అందరికి ఉండాల్సిన అవగాహన ఏంటి, గోల్డెన్ అవర్ అంటే ఏంటి, ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఎవరికి చేస్తారు, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. మీరు స్ట్రెస్ కూడా ఈక్వల్లీ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు, అంటే బ్లడ్ క్లాట్స్ అవ్వడం, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవ్వడం అలాంటి స్ట్రెస్లో ఉండవు కదా, ఎందుకు గుండెపోటుకి దారితీస్తుంది? లేదు, యాక్చువల్లీ స్ట్రెస్ మూలాన కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోతుంది. అంటే చాలా పిక్యులర్ ట్యూబ్స్ లోపల గుండె లాంగ్ టర్మ్ స్ట్రెస్ అంటారా, ఒక్కసారి సడన్గా బాగా సడన్గా ఈ విపరీతమైన స్ట్రెస్కి కానీ లేకపోతే ఎమోషనల్ డిస్టర్బెన్స్కి గురవడం వల్ల కూడా అలా జరగచ్చా? కరెక్ట్. సో రెండు అవుతూ ఉంటాయి. ఏంటంటే లాంగ్ టర్మ్ మల్టిపుల్ స్ట్రెస్, అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, రోజుకు 100 సార్లు మీరు ఆ ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్ లోపలికి వెళ్తూ ఉంటారు, ఏదో మీ కొలీగ్తో పడకో, లేకపోతే టైం మేనేజ్మెంటో మనీ మేనేజ్మెంటో, లేకపోతే మీకు ఫిజికల్ ఆర్ మెంటల్
బాధ ఉండో లేకపోతే డిప్రెషన్ ఆర్ ఫ్రస్ట్రేషన్. సో నాలుగు రకాలు ఉంటాయి వీటిలో మెంటల్ దాని లోపల. ఇప్పుడు నాలుగిటి లోపల అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, సపోజ్ పూర్వం టైప్ ఏ పర్సనాలిటీ అనేవాళ్ళు. టైప్ ఏ పర్సనాలిటీ అంటే ఓవర్ అచీవర్స్ అనమాట, బాగా కష్టపడతారు, అచీవ్ చేస్తారు. ఇప్పుడు టైప్ డి అంటున్నారు. టైప్ డి అంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఏం చెప్పుకోలేరు వాళ్ళ బాధలు, వాళ్ళంతట్లా వాళ్ళే కులిపోతూ ఉంటారు. అంటే డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ ఒక కాంబినేషన్ టైప్ డి అనేది. సో ఈ టైప్ డి అనేది హార్ట్ ప్రాబ్లమ్స్కి చాలా ఇంపార్టెంట్ కాజ్. ఎలాగంటే ఒకటేమో నంబర్ వన్ మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ లోపల ప్రతిసారి ఈ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఈ రక్తనాళాల లోపల కొవ్వు పెరిగిపోయే టెండెన్సీ పెరిగిపోతుంది. దాన్ని ఇన్సిడియేషన్ అంటారు. అంటే ఈ కొలెస్ట్రాల్ మెటీరియల్ కార్పెట్ కిందకి వెళ్ళినట్టు ఆ రక్తనాళాలకు ఒక లేయర్ లాంటిది ఉంటుంది, ఎండోథీలియం లేయర్ అనేది. అది క్లాటింగ్ ప్రివెంట్ చేస్తుంది. దాని కిందకి ఎప్పటికెప్పుడు దూరిపోతూ ఉంటాయి ఈ స్ట్రెస్ మూలాన. అంటే వేరే ఏమీ మీకు లేకపోయినా సరే, సో షుగర్ మూలాన పెరిగిపోవచ్చు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న మూలాన పెరిగిపోవచ్చు, బరువు ఎక్కువ ఉండటం మూలాన, లేకపోతే మీకు ఎక్సర్సైజ్ లేకపోవటం మూలాన, వీటన్నిటి మూలాన పెరిగిపోవచ్చు, స్ట్రెస్ మూలాన కూడా పెరిగిపోతూ ఉంటుంది. అది కాకుండా మీరు చెప్పినట్టు సివియర్ స్ట్రెస్ ఏదైనా వచ్చిందనుకోండి, మీరు బాగా ఎవరైనా చనిపోయారని విన్నారో, మీరు వినే ఉంటారు వాళ్ళ అమ్మాయో ఎవరికో చనిపోయారని విన్నమంటే ఆ ఫాదర్ ఆయన చనిపోయారు. సో ఇలాంటిది సివియర్ స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా ఇదే సేమ్ మళ్ళీ ఈ క్యాటకోలమిన్స్ ఇవి తయారవటం, దాని మూలాన ఈ ట్యూబ్స్ లోపల భాగంలో క్రాక్స్ తయారవటం, క్రాక్స్ తయారై అక్కడ ఇమీడియట్లీ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో బేసికల్లీ ఈ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఏంటంటే, ఇది మనకు నేచర్ అనేది, మీరు ఏదన్నా యానిమల్తో ఫైట్ చేసినప్పుడు ఏదో మీకు ఏదన్నా బ్లీడింగ్ అయినప్పుడు బ్లడ్ క్లాటింగ్ అవ్వడానికి మొత్తం సిస్టమ్ అంతా కూడా ఎక్కువ చిక్కబడేటట్టు చేస్తుంది. సో ఈ స్ట్రెస్ అనేది బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కూడా పెరిగిపోతుంది అప్పటికప్పుడు. సో ట్యూబుల్లో అంతేమి రక్తనాళాల్లో అంతేమి ముందు ప్రాబ్లం లేకపోయినా ఆ హెవీ స్ట్రెస్ మూలాన సడన్లీ బ్లడ్ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్స్ రావచ్చు. సో ఇలాగేంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాజ్. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక మీటర్ లాంటిది లేదు. మీకు బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, సిమ్టమ్స్ ఉండవు బ్లడ్ ప్రెషర్కి. చాలామంది సిమ్టమ్స్ ఉంటాయి అనుకుంటారు, ఉండవు. కాకపోతే మీరు ఒక బ్లడ్ ప్రెషర్ మీటర్ పెట్టి కొలిస్తే మీకు తెలుస్తుంది. స్ట్రెస్ కొలవడానికి ఏం మీటర్ లేదు. నంబర్ టూ ఏంటంటే మీకు అలవాటైపోయింది అనుకోండి స్ట్రెస్, మీరే నాకు స్ట్రెస్ లేదు అనుకుంటా ఉంటారు. ఎలాగంటే మీరు ఫ్రాగ్రెన్స్ ఒకటి పెట్టుకున్నారనుకోండి, ఏదైనా సెంట్ పూసుకున్నారు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది తప్ప మీకు తెలీదు, మీకు అలవాటైపోతుంది. అలాగే ఈ స్ట్రెస్ అనేది అలవాటైపోయి మనకు తెలియదు, బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. సో దీనికి ఏం చేయాలంటే మనం కొంచెం మన మెంటల్ స్టేటస్ నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి. ఇది చాలా తేలిగ్గా యోగా ప్రాణాయామం స్పెషల్లీ క్రియ, చాలా రకాల క్రియలు ఉంటాయి. ఇవి ఏంటంటే బ్రీదింగ్ టెక్నిక్స్. ఇవి చేస్తే ఏమవుతుందంటే ఆ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ మనం డిస్కనెక్ట్ అయిపోతాం, మన మైండ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. డిస్కనెక్ట్ అయినప్పుడు ఒక రకమైన ప్లెజర్ లాంటిది వస్తుంది. ఆ ప్లెజర్ కనుక మీరు ఒక్కసారి ఇఫ్ యూ హవ్ టేస్టెడ్ ఇట్ మీకు తెలుస్తుంది ఏంటంటే ఆల్ ప్లెజర్స్ కమ్ ఫ్రమ్ విదిన్, ఆల్ పర్సెప్షన్ కమ్స్ ఫ్రమ్ విదిన్. సో మీరు బయట ప్లెజర్స్ గురించి అంత క్రేవింగ్ అయ్యి తగ్గిపోయి, ప్లస్ మీరు పని కూడా మీరు ఆ గ్యాప్ ఉంచడం వలన, అంటే మీరు చేసే పనులు మీ మానసిక ఒత్తిడ, మీరు మానసిక పనులు చేసేది మీరు, కొంచెం గ్యాప్ ఉండటం వలన మీ ఎఫిషియన్సీ కూడా పెరిగిపోతుంది, ఈ స్ట్రెస్ రాదు. సో దీనికి ఆల్రెడీ చాలా స్టడీస్ వచ్చినాయి. కాకపోతే ఫుడ్ ఒకటి, ఈ మెంటల్ స్ట్రెస్ ఒకటి, వెస్ట్రన్ వరల్డ్ అంత ఇంకా స్టడీ చేయలే. కానీ మన పూర్వం ఎప్పుడో స్టడీ చేసింది ఫుడ్డును, ఈ మెంటల్ స్ట్రెస్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయటం ఇది చాలా తేలిక. మనం ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఈ క్రియానో ప్రాణాయామం కనుక చేస్తే దీనివల్ల ట్రెమెండస్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ ఫర్ యూ హ్యాపీ అని ఇంట్రడ్యూస్ చేశారు కదా శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో, అంటే ట్రీట్మెంట్తో పాటు ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారా దానిలో? కరెక్ట్. హ్యాపీ అనేది మనం ట్రెడిషనల్గానే ఈ కొవ్వు ఎక్కడ పెరిగిపోతుందో డిటెక్ట్ చేసే యూజువల్లీ ఈ బ్లడ్ టెస్ట్లు ఇవే కాకుండా ఈ సిటీ కాల్షియం స్కోరు, ఇంకొకటి ఏంటంటే మేము చేసేది ఈ రక్తనాళాలు, ఈ మెడకెళ్ళేయి, ఈ పొట్ట దగ్గర, ఈ తొడల దగ్గర కూడా ఎక్కడన్నా కొవ్వు పెరిగిపోతుంది అనుకోండి, గుండె రక్తనాళాలు కూడా పెరిగిపోయే టెండెన్సీ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోవడంతో పాటు మనం ఈ ఆయుర్వేద, దాని తర్వాత యోగా, ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్, మెంటల్ రిలాక్సేషన్ ఇవన్నీ చేస్తా ఒక 3 మంత్స్ లోపల ఈ ప్రమాదకరమైన అంశాలు ఉంటే తగ్గించడం, లేకపోతే వాళ్ళని ఆ గాడిలో పెట్టడం, అంటే వాళ్ళు హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ డైలీ ఈ స్కెడ్యూల్ ఫాలో అవ్వటం, అలాగే ఫుడ్ కూడా వాళ్ళకి టైలర్ చేయటం. ఎందుకంటే అందరికీ ఒకే రకం ఫుడ్ నచ్చదు. మీరు ఒక రకంగా చూస్తే గైడ్ లైన్ చాలా సింపుల్, ఫుడ్కి హార్ట్లో ఏం కాంట్రవర్సీ లేదు. పాలిష్ చేసిన ధాన్యాలు తినకూడదు, ఆయిల్స్ ఫ్రై చేయకూడదు, ఉప్పు తక్కువ, బరువు మెయింటైన్ చేయాలి, ఇంతే.
సో ఈ సింపుల్ గైడ్లైన్సే కాకపోతే మీకు నచ్చాలి కదా, మీరు అది లాంగ్ టర్మ్ ఫాలో అవ్వగలగాలి. సో అలాగూ లాంగ్ టర్మ్ ఫాలో అయ్యేటట్టు న్యూట్రిషనిస్ట్ని కూడా పెట్టి ఈ ప్రోగ్రామ్ మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 50-60 మందికి చేస్తున్నాం, చాలా బాగా ఉంది. సో ఇది చాలా తక్కువ ఖరీదులో కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే హాస్పిటల్కి రావాల్సి ఉంటుందా, దూరం ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు? దూరం అయ్యే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టే చేసాం. ఎందుకంటే యోగా ప్రోగ్రాము దాని తర్వాత ఈ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఇదంతా కూడా జూమ్ కాల్లో చేయొచ్చు. కాకపోతే మీకు ఈ ఫిజికల్ టెస్ట్లు, ఈ సిటీ కాల్షియం స్కోర్ లాంటిది వేరే ఫిజికల్ టెస్ట్లు కావాలంటే హాస్పిటల్కి రావాలి. సో రెండుగా డివైడ్ చేసాం. సో ఇది కొంచెం తక్కువ ఖరీదు పెట్టి అది కొంచెం వేరేగా పెట్టి, సో ఇద్దరు వచ్చే అంటే రాగలిగే వాళ్ళు రావచ్చు, రాలేని వాళ్ళు ఊరినే ఫోన్ చేసి జూమ్ కాల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, గుండెపోటుకి గురైన వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అనేది ఒక్కసారి లాస్ట్గా చెప్పగలరు షార్ట్గా? సో నంబర్ వన్ ఏంటంటే అందరికన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ ప్రమాదకరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది మనకి తెలియాలి, అవగాహన ఉండాలి. చాలామంది అవగాహన ఉన్నా సరే మన బీపీ కొంచెమే ఎక్కువ ఉందిలే, షుగర్ కొంచెమే ఎక్కువ ఉంది, మనకి కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాం, బాన పట్టుంది, పర్వాలేదు అనుకుంటారు. అలా కాదు, ఈ చిన్న చిన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి చాలా ప్రమాదకరంగా తయారవుతాయి. సో మల్టిపుల్ చిన్న చిన్న రిస్క్ ఫ్యాక్టర్స్, కొంచెం షుగర్ ఎక్కువ ఉండడం, కొంచెం బీపీ ఎక్కువ ఉండడం, ఇవి కూడా చాలా జాగ్రత్తగా మీరు తెలియాలి. సో ఊరినే అక్కడ నార్మల్ రిపోర్ట్ చూసుకుని నార్మల్లే ఉన్నాం అనుకోకుండా. సెకండ్ ఏంటంటే నొప్పి వచ్చినప్పుడు మీకు అవగాహన ఉండాలి, ఎలాంటి నొప్పి అయితే గుండె నొప్పి అని. అనవసరంగా భయపడటం డేంజరస్సే, అలాగని మీకు నొప్పి వచ్చినప్పుడు లేదులే రేపు వెళ్దాము ఎల్లుండి వెళ్దాము హాస్పిటల్ కానీ దాన్ని డిలే చేయకూడదు. సో డిలే అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మీరు హాస్పిటల్కి మీరు డిటెక్ట్ చేయడానికి, దాని తర్వాత హాస్పిటల్ వెళ్ళటానికి, దాని తర్వాత ట్రీట్మెంట్ పొందడానికి కూడా డిలే అనేది ఉండకూడదు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే మీకు తెలియాల్సింది 90% ఆఫ్ హార్ట్ అటాక్స్ మనం ప్రెడిక్ట్ చేయొచ్చు సింపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్తోనే. మనం ఇందాక మాట్లాడుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రమాదకరమైన అంశాలతో దీనికి మీరు సిటీ కాల్షియం లాంటిది యాడ్ చేశారనుకోండి 95% ప్రెడిక్ట్ చేయొచ్చు. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఈ మానసిక ఒత్తిడి ఫుడ్ నేను అన్నట్టు చాలా నెగ్లెక్టెడ్, చాలా అన్రీసెర్చ్డ్. కాబట్టి మనకి తెలుసు ఏంటంటే సింపుల్ యోగా టెక్నిక్ ప్రాణాయామం మెడిటేషన్ లాంటిది ఒక 30 నిమిషాలు చేస్తే మీరు ఈవెన్ ఎక్సర్సైజ్ అప్పుడు కూడా చాలామంది స్ట్రెస్ఫుల్గా చేస్తారు. అందుకనే మొన్న ఎక్సర్సైజ్ అప్పుడు కూడా ప్రెసిపిటేట్ అవుతూ ఉంటాయి హార్ట్ అటాక్స్, మెయిన్లీ మెంటల్ స్ట్రెస్ మూలన. ఆ స్ట్రెస్ లేకుండా మీరు హాయిగా మీరు ఏ పని చేసినా సరే స్ట్రెస్ఫుల్గా లేకుండా చేయగలిగే పద్ధతి ఈ యోగా ప్రాణాయామం. మీరు ఒక డైలీ 30 నిమిషాలు చేస్తే మీరు హోల్ డే యూ కెన్ బి స్ట్రెస్ ఫ్రీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి డాక్టర్ శ్రీరామచంద్ర గారు, అసలు హార్ట్ అటాక్ సింప్టమ్స్ ఏంటి, ఎలా వేరీ అవుతుంటాయి, అందరికి ఉండాల్సిన అవగాహన ఏంటి, గోల్డెన్ అవర్ అంటే ఏంటి, ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఎవరికి చేస్తారు, మీ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఉన్న హ్యాపీ ప్రోగ్రామ్ గురించి, ప్రాణాయామం ఇంపార్టెన్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాంటి. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.